ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానమాట. మరి మీరు టైటిల్ చూసారు కదా, టైటిల్లో ఏంటంటే మీ స్కిన్, నెక్స్ట్ వచ్చేసి మీ ఫేస్ వైట్గా రావాలంటే నేను ఒక ప్యాక్ గురించి చెప్పాను కదండి. అవునండి, ఆ ప్యాక్ ఏంటో మీకు ఇప్పుడు లేట్ చేయకుండా చూపిస్తుంటాను. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో వాచ్ చేయండి, మీకు రిజల్ట్ ఎలా ఉంది, నేనేం చెప్పాను అనేది మీకు తెలుస్తుందన్నమాట. స్టార్టింగ్లో చూసి స్కిప్ చేయడం వల్ల మీకు కొంచెం తెలియకపోవచ్చు, అది నా ఒపీనియన్ అనమాట. ఫ్రెండ్స్, మీకు స్కిన్ అనేది డెఫినెట్గా 100% వైట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీ ఫేస్ అనేది చాలా పింకిష్గా, చాలా గ్లోయీగా, గ్లాస్ స్కిన్ అంటారు కదండి, నల్లకు కూడా తయారవుతుంది. మన ఫేస్ ఏంటి, మన బాడీ ఏంటి కూడా చాలా మసాజ్ కూడా చాలా చాలా యూజ్ఫుల్ అవుతుందండి. నేను ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూపిస్తున్నానో అవి మీరు చూస్తూ ఉండండి. నేను ప్యాక్ కూడా వేసుకొని మీకు చూపిస్తాను, లైవ్ రిజల్టే మీకు చూపిస్తాను అనమాట. మీ ఫేస్ అనేది వైట్గా అవుతుందా, మీ స్కిన్ అనేది, మీ బాడీ మొత్తం వైట్గా అవుతుందా లేదనేది మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా నేను ఏవైతే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి నేను ప్యాక్ రెడీ చేసుకుంటున్నానో మీరు వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏవైతే వీడియోస్ చేస్తున్నానో, మంచి మంచి వీడియోస్ చేస్తున్నానో, ఆ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఆలివ్ ఆయిల్ అన్నమాట. ఇది ఆలివ్ ఆయిల్ ఎక్కడైనా మనకు దొరుకుతుంది, బ్యూటీ సంబంధించిన షాపుల్లో అనేది దొరుకుతుంది, బ్యూటీ సంబంధించిన బ్యాంగిల్ షాపుల్లోని, నెక్స్ట్ వచ్చి కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది ఈ టిన్ అంతా 50 ml అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 70-80 rupees అనుకుంటా. మనం వన్స్ ఈ టిన్ 50 ml టిన్ కొనుక్కుంటే మనకి దగ్గర మన ఫేస్కి మన బాడీకి యూజ్ చేస్తాం కాబట్టి, ఎక్కువ ఆయిల్ యూజ్ చేయం కాబట్టి ఇది దగ్గర మనకి 6-5 months వచ్చిస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరు కొనుక్కోండి, దీనివల్ల యూజ్ ఉంది, చాలా యూజ్ ఉంది. ప్రతి ఒక్కరు కొనుక్కోండి ఈ టిన్ అయితే మాత్రం. నేను ఈ ఆలివ్ ఆయిల్ ఉపయోగించే ఇప్పుడు మీకు మాయిశ్చరైజింగ్ ఏంటి, మీ ఫేస్ ప్యాక్ ఏంటో మీకు ఇప్పుడు ఈజీగా చెప్పిస్తానమాట. ఎక్కువ పెద్ద కష్టమేం కాదు. మీ ఫేస్ కూడా బెస్ట్ రిజల్ట్స్ మీ ఫేస్ ఏంటి, మీ బాడీ ఏంటి, బెస్ట్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. మరి లేట్ చేయకుండా మీకు చూపిస్తుంటాను, చూస్తుండండి. ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది పొటాటో రసం అండి. పొటాటో రసం ఈజీగా మనం ఏదైతే పొటాటోస్ ఉంటాయో దాన్ని ఈజీగా మనం రసం తీసుకొచ్చండి. ఇలాంటివి ఉంటాయి కదా మన దగ్గర, మన ఇంట్లో కిచెన్లో యూజ్ చేస్తాం కదా. దీంతో పొటాటోస్ తీసి మనం ఆ పీసెస్ అన్నీ తీసేసి ఇలా మనకి రసం వచ్చిస్తుందండి. ఈజీగా పొటాటో రసం తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లెమన్ తీసుకోండి, లెమన్ కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి హనీ అండి. ఈ 4 ingredients ఉపయోగించి ఇప్పుడు నేను మీకు ప్యాక్ అనేది వేసుకొని చూపిస్తాను అనమాట. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, నేను ఎంతెంత క్వాంటిటీయో తీసుకుంటున్నానో మీకు తెలుస్తుంది అన్నమాట. నేను ఫస్ట్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. ఒక స్పూన్ తీసుకున్నాను అన్నమాట. ఒక స్పూన్ మీ బాడీకి ఎంత ఎక్కువ కావాలి అనుకుంటే అంత తీసుకోండి, పర్వాలేదు. నేను 2 spoons తీసుకున్నాను అన్నమాట. బాడీ మొత్తం కావాలి అనుకుంటే 2 spoons ఇలా తీసుకోండి అన్నమాట. ఆలివ్ ఆయిల్ 2 spoons తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది పొటాటో జ్యూస్ అండి. పొటాటో జ్యూస్ కూడా ఇలా కలుపుకొని తీసుకోండి అన్నమాట. ఇది 2 spoons తీసుకున్నాను అన్నమాట. ఇది పొటాటో జ్యూస్. నెక్స్ట్ వచ్చేసి మనకి లెమన్ ఒక 10 drops ఇలా తీసుకోండి, సరిపోతుంది. లెమన్ ఏమో ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ హనీ 1 spoon తీసుకోండి. ఇవైతే మనం ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం, ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. ఇలా ఆలివ్ ఆయిల్ అనేది మన ఫేస్ మీద చాలా 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 ఎఫెక్ట్ చూపిస్తుందండి. మన ఫేస్ అయితే మాత్రం చాలా వైట్గా వస్తుంది. మనకి ఎక్కడైతే బ్లాక్గా మనం కనిపిస్తున్నామో, నెక్స్ట్ మన ఫేస్ అనేది ఎక్కడైతే బ్లాక్గా కనిపిస్తుందో
అక్కడ అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ బాడీ మొత్తం అప్లై చేసుకోవచ్చు. మీకు వైట్గా రావాలి అనుకుంటే మాత్రం బాడీ మొత్తం అప్లై చేసుకోవచ్చు. హనీ మంచి రిజల్ట్స్ అండి మన ఫేస్కి ఏంటి, మన స్కిన్కి ఏంటి. హనీలో కూడా మంచి మంచి విటమిన్స్ ఏంటి, మంచి ప్రోటీన్స్ ఏంటి, మంచి మన బ్యూటీకి సంబంధించిందేనండి. పొటాటో కూడా సేమ్ అండి. పొటాటో ఏంటి, ఆలివ్ ఆయిల్ ఏంటి, ఆలివ్ ఆయిల్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది, కే కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లెమన్లో సి విటమిన్ ఉంటుంది మనకు కూడా, స్కిన్కి కూడా మనకి సరిగ్గా షూటబుల్ అవుతుంది అన్నమాట. ఈ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది, మీకు వేసుకొని చూపిస్తుంటాను, మీరు వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్యాక్ అనేది మీకు వేసుకొని చూపిస్తాను అన్నమాట, చూస్తూ ఉండండి. నేను బాగా షేక్ చేసుకున్నాను. ఇలా షేక్ చేసుకొని మీరు ఫేస్ అంతా, మీకు ప్రతి ఫేస్ ప్యాక్ నేను ఏదైతే ప్యాక్స్ గురించి చెప్తానో ముందు ఈ ప్రాసెస్ మాట చేయాలన్నమాట. ఫేస్ అనేది మనం ఫేస్ వాష్ చేసుకుని వచ్చాక మనం ఫేస్ అనేది ఏదైనా అప్లై చేసుకుంటే మనకి గుడ్ రిజల్ట్ ఉంటాయన్నమాట. నేను వేసుకొని చూపిస్తుంటాను, మీరు వాచ్ చేస్తూ ఉండండి. ఈ ఆలివ్ ఆయిల్ అనేది మన ఫేస్కి చాలా చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి. మంచి మాయిశ్చరైజింగ్ అనుకోవాలన్నమాట ఫేస్ అనేది. ఫేస్ ఏంటి, స్కిన్కి కూడా నేను చెప్పాను కదా, స్కిన్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా 1 మినిట్ చేయండి అన్నమాట, ఫేస్ మసాజ్ లాగా 1 మినిట్. ఎప్పుడు కూడా మనం ఫేస్ అనేది ఇలా రౌండ్ మోషన్లోనే మనం ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం అప్లై చేసుకోవాలండి. మన బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్రీగా మూవ్ అయ్యి మనకు బ్రైట్నెస్ అనేది బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా నెక్ బ్యాక్ సైడు, మనకి బ్యాక్ సైడ్ కూడా చాలా బ్లాక్గా ఉంటుంది కదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ దగ్గర చూసారా డిఫరెన్స్, మనం హ్యాండ్స్ ఇక్కడ వరకు ఉంచుకుంటాం, మిగతా అంతా బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది కదా. దీని మీద కూడా మీరు ఇలా ఏదైతే నేను ప్యాక్ గురించి చెప్పానో ఇలా అప్లై చేసుకోండి మొత్తం. చూసారా ఈ షేప్లో కూడా మనకి బ్లాక్గా కనిపిస్తుంటుంది అన్నమాట. ఇలా అప్లై చేసుకోండి. ఇలా ఫేస్ అంతా 1 మినిట్ మనం ఈ మనం ఏదైతే మీకు ఇక్కడ చూపించానో మన స్కిన్ మీద బ్లాక్గా ఉంటుంది. నెక్స్ట్ మీకు బాడీ అంతా ఉపయోగించుకోవాలనుకుంటే వేసుకోండి. మీకు ఎక్కడ మీకు బ్లాక్గా ఉన్నారు అనుకుంటే అక్కడ అప్లై చేసుకోండి. ఇదంతా ఈ ఫేస్ అంతా మీరు 10 మినిట్స్ కంప్లీట్గా 10 మినిట్స్ అయితే మాత్రం ఉంచాలి. 10 మినిట్స్ ఉంచిన తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకోండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది అన్నమాట. బెస్ట్ రిజల్ట్స్ అంటే బెస్ట్ రిజల్ట్స్ అండి. మీ స్కిన్ అంతా వైట్గా అవుతుంది. బ్యాక్ సైడ్ మీకు ఎక్కువగా మనం బ్యాక్ సైడ్ బ్లాక్గా అయిపోతుంటుంది అన్నమాట వెనక్కి. నెక్స్ట్ నెక్ వచ్చేసి, నెక్స్ట్ ఫేస్, మన హ్యాండ్స్ మొత్తం అన్నమాట వైట్గా అవడం మాత్రం షూర్ అన్నమాట. మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి. వీక్లీ వన్స్ అయినా సరే ఈ ప్యాక్ అనేది వేసుకోండి. నేను ఇది ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుని వచ్చి మీకు కలుస్తాను ఫ్రెండ్స్. మరలా ఫ్రెండ్స్, నా ఫేస్ అనేది 10 మినిట్స్ ఉంచుతానమాట. నేను ఫేస్ అనేది వాష్ చేసుకొని వచ్చి మీకు చూపిస్తాను అన్నమాట. ఫేస్ ఏంటి, హ్యాండ్స్ ఏంటి, మీకు రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చి మీకే లైవ్ రిజల్ట్ ఏంటో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను ఫేస్ అనేది వాష్ చేసుకొని వచ్చానమాట. మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. చూసారా, డెఫినెట్గా వీక్లీ వన్స్ అయినా సరే ఈ ప్యాక్ అనేది మీరు వేసుకోండి. మీకు రిజల్ట్ అనేది కంపల్సరీగా షూర్ అన్నమాట. మనకి చాలా బ్లాక్గా మనం కనిపిస్తుంటామన్నమాట. చూసారా, ఈ హ్యాండ్ కూడా చాలా వరకు మనకి వైట్గా కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలరు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలా స్పాట్స్ లేకుండా మనకి ప్యాక్ అనేది చాలా యూస్ఫుల్ అండి. ఈ ప్యాక్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మీకే రిజల్ట్, మీకే డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది ఒకటి. ఇలా స్మూత్గా ఇలా మనకి ఆలివ్ ఆయిల్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మీకు దీని మీద ఉంటాయండి. నెక్స్ట్ మీకు చాలా చాలా ఇది యూజ్ఫుల్ అవుతుంది. మీ ఫేస్ అయితే వైట్గా, మీ బాడీ మొత్తం వైట్ కావాలంటే మాత్రం షూర్గా ఇది కొనుక్కోండి. ఈ ప్యాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. కంపల్సరిగా మీకు రిజల్ట్స్ అనేవి మీకు షూర్ మాట, రిజల్ట్స్ అనేవి కంపల్సరిగా ఉంటాయి.
మీరే డిఫరెన్స్ అనేది చూస్తారు కదా ఫ్రెండ్స్. మరి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానమాట. బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మర్చిపోయాను, మీకు డౌట్స్ ఉన్నా నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా దీని గురించి ఏ స్కిన్ వల్లైనా సరే, సారీ మీకు ముందు చెప్పడం మర్చిపోయాను, ఏ స్కిన్ అయినా సరే, సెన్సిటివ్ స్కిన్ చాలామంది కూడా ఆయిల్ స్కిన్ టైప్ వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి. ఆయిల్ స్కిన్ ఉంది కదా వాళ్ళకి, ఇంకా ఆయిలింగ్ అయిపోతుందేమో, ఆలివ్ ఆయిల్ కదా అనేసి ఏం అనుకోవద్దు, వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, వాళ్ళకి కూడా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ఏ స్కిన్ ఉన్న వాళ్ళనే ఇది యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి కామెంట్లో నాకు పెట్టండి మీ రిజల్ట్స్ అనేది ఎలా ఉన్నాయి, మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా, మీరు ఎలా మిక్స్ చేసుకుంటున్నారు, మీరు మీకు ఏవేవో కొన్ని డౌట్స్ ఉంటాయి ఉండొచ్చు, ఆ డౌట్స్ అన్నిటికీ నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్.